మార్నింగ్ లేవడం వల్లనైతే మన పనులైతే చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఈ మార్నింగ్ లేవడం వల్ల ఏంటంటే మెయిన్గా మనకు నచ్చిన పనిని కానీ మనకు నచ్చిన సాంగ్స్ వినడం కానీ మన బాడీకి సంబంధించిన ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఈ టైం అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇది మనకి ఎంతగానో డే అంతా వర్క్ చేసుకోవడానికి చాలా ప్రశాంతతను అయితే ఇస్తుంది. ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి అయితే మార్నింగ్ 5 to 6 నేను చేసే పనులు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య పూజిత్ వ్లాగ్స్. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే రెగ్యులర్గా డైలీ 5 o'clock నిద్ర లేస్తాను. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాతనైతే ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాను. ఇంకా చీకటిగా ఉంది 5 o'clock అంటే, ఇంకా లేవగానే పైకి బిల్డింగ్ పైకి వచ్చేసాను. వచ్చేటప్పుడు ఒక గిన్నెలో కొన్ని అయితే బియ్యం తీసుకొని వస్తాను. ఈ బియ్యం ఎందుకు అనుకుంటున్నారా, మనకంటే ముందుగానే పక్షులు అయితే నిద్ర లేస్తాయి కదా, ఆ పక్షులు వచ్చేసి అయితే బిల్డింగ్ పైన అక్కడ ఇక్కడ నిల్చుండి అటు ఇటు చూస్తూ ఉంటాయి. వాటి కోసం అయితే నేను రోజు ఇలానే కొన్ని బియ్యము ఒక గ్లాస్లో వాటర్ అయితే పెట్టేస్తాను. మనం లేకపోతే అవి వచ్చేసి రైస్ తినేసి ఆ వాటర్ తాగేసి వెళ్ళిపోతుంటాయి. ఈరోజు ఏంటంటే అనుకోకుండా నేను పైన వాకింగ్ చేద్దామనేసి వచ్చేసరికి ఏంటంటే పైన ఆల్రెడీ మంకీ ఉంది. నాకైతే కొంచెం భయం వేసింది, ఇంకా దాన్ని ఏమనలేదు. అలా నేను పక్క నుండి చేసుకొని వెళ్ళిపోయాను. అయితే ఏంటంటే ఇంట్లో మనం పిల్లల కోసం అని అప్పుడప్పుడు కంకులు తీసుకొస్తాం కదా, అవైతే ఎండినాయి అనేసి అయితే నేను పైన పెట్టేశాను. ఇంకా కంకి కోసం అయితే అది వచ్చేసింది, కంకిని అయితే తినేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంటుంది కదా, మనం తెలియకుండానే వేరే వాటికి ఏదైనా హెల్ప్ చేస్తుంటేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నేనైతే డైలీ 5 to 5:20 వరకు అయితే వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేటప్పుడు అయితే నాకు నచ్చిన దేవుడి సాంగ్స్ అయితే వింటాను. వినడం వల్ల ఏంటంటే ఆ రోజైతే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇంకా పైన వెదర్ కూడా చాలా చల్ల గాలి వస్తుంటుంది కదా మార్నింగ్ టైంలో, ఆ గాలికైతే మనం ఫుల్గా ఏదో తెలియని ప్రశాంతతను అయితే పొందుతాము. ఇంకా 5:20 తర్వాతనైతే నేను కిందికి వచ్చేసాను. వచ్చేసి అయితే నేనైతే ఇలా ఎర్లీ మార్నింగే ముందే ఇంటి ముందైతే మొత్తం ఊడ్ చేస్తాను. ఊడ్ చేసిన తర్వాతనైతే వాటర్తో చల్లేసి ముగ్గు వేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక పనినైతే మనం కంప్లీట్ చేసామనైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ పోసేసి మొత్తం అయితే కడిగేస్తున్నాను. ఇలా ఇప్పుడైతే ముందు ఊడ్చి కడిగిన తర్వాతనైతే ఇలా కడప కడిగేసి కడప కొంచెం పసుపు రాశాను. కడప పసుపు రాసి కడప పైన అయితే మన బియ్యం పిండితోనైతే నేనైతే మూకు పెడతాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ గోడ దగ్గరికి చిన్న చిన్న పిట్టలు వస్తుంటాయి, మేము లోపల ఉంటే మాత్రం ఆ మూకు దగ్గరికి వచ్చి ఆ పిండిని తినేసి వెళ్ళిపోతుంటాయి. అందుకోసం వాటి కోసం అనేది నేనే ఈ బియ్యం పిండితోటే మూకు వేసుకుంటాను. పిల్లులనైతే చూసారు కదా, అవి అయితే ఇక నేను లేచానని తెలిస్తే మాత్రం అవి వచ్చి మా డోర్ దగ్గరే నిల్చుంటాయి. ఇంకా వాటికి ఆకలిస్తుందని అయితే తెలిసిపోతుంది, అవి ఎంత పుట్టినా వెళ్ళవు. ఇక్కడైతే కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్లకు కూడా నేను కడిగేటప్పుడే వాటికి కూడా వాటర్ పోసేస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times. అవన్నీ చిన్న చిన్న వేస్ట్ మెటీరియల్స్ మన దగ్గర ఉంటాయి కదా, వాటిలలో నేను మట్టి పోసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకనైతే బయట మొత్తం మెట్ల పైన కింద అంతా కడిగేసాను. ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదో తెలియని మంచి హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. పిల్లల కోసం అయితే రోజు ఏదో ఒకటి పెడుతుంటాం, పెరుగన్నం, పాలు, మజ్జిగ ఏదైనా పెట్టేస్తాం. ఈరోజు అయితే పాలు, ఒక బిస్కెట్ ఉండే అందులో బిస్కెట్ వేశాను. ఇంకా నేను చేతిలో గిన్నె పట్టుకొని వస్తే ఆటోమేటిక్గా పిల్లికి తెలిసిపోతుంది నా కోసం ఏమో తీసుకొస్తారు అనేసి. ఇంకా ఇప్పుడైతే పాలును బిస్కెట్ అయితే అందులో వేశాను. వేయగానే ఫస్ట్ అయితే పెద్ద పిల్లి మదర్ పిల్లి అయితే వచ్చేసింది, తర్వాత 2 kittens అయితే వచ్చేసాయి. ఇక అవైతే హ్యాపీగా తాగేస్తున్నాయి. ఇంకా వీటికైతే పెట్టకపోతే మాత్రం అరిచి కిచెన్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటికి పెట్టడం వల్లనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా సైలెంట్గా ఉండిపోతాయి. ఇంకా నెక్స్ట్ అయితే నేను మళ్ళీ వచ్చేసి ఇంట్లో పని చేసేసుకుంటున్నాను, ఇల్లు ఉడ్చేస్తున్నాను. ఇల్లు ఉడిచిన తర్వాతనైతే ఇంకా ఇల్లంతా ఒకసారి అయితే తుడిచేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కింద కూర్చొని ఆడుతుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్లో డెటాల్ వేసి అయితే రూమ్ క్లీన్ చేస్తాను, ఎందుకంటే మా పిల్లలు చాలా మటుకు కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. మా పూజిత అయితే ఎక్కువ బిల్డింగ్ బ్లాక్స్, గేమ్స్ అవి అన్నీ కింద కూర్చొని ఆడుకుంటాడు. అందుకోసం నేను డైలీ ఖచ్చితంగా ఒకసారి డెటాల్ వేసి అయితే తుడిస్తే
చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత మాత్రం బ్రష్ చేసుకొని స్నానం చేసి అయితే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసిన తర్వాత రెండు గిన్నెలు తీసుకొని అందులో ఒక దాంట్లో వాటర్ వేసేసాను. అందులో చిన్న అల్లం ముక్క కూడా వేసాను. ఇది ఎందుకంటే నేను అల్లం వాటర్ తాగేస్తాను. కొంచెం వార్మ్ వాటర్ తాగాలంటే నాకు ఇష్టం. మార్నింగ్ మార్నింగ్ టీ మిల్క్ ఏవి తీసుకోను. అందుకోసమని చిన్న అల్లం ముక్క దంచేసి అయితే వాటర్ వెయిట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో గిన్నెలో మాత్రం వాటర్ వెయిట్ చేశాను. అది మాత్రం రాగి జావ కోసం. ఇప్పుడు రాగి జావ ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక గిన్నెలో కొంచెం రాగి పిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి పెట్టుకున్నాను. అందులో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ రాగి పిండి మిక్చర్ అనేది అందులో వేసాను. కాసేపు అయిన తర్వాత మాత్రం ఇలా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసి కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసేసాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే జావ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ గ్లాసులలో అయితే ఇలా సర్వ్ చేస్తున్నాను. ఇవైతే రోజు నేను మార్నింగ్ 5 to 6 చేసుకునే పనులు. ఇవైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.